ప్రజల మనసును గెలుచుకోవాలి తప్ప ఈ రకంగా వితండవాదంతో భారతీయ జనతా పార్టీ పైన ఒక విద్వేషపూరితమైన లక్ష్యంతో అసందర్భంగా తిట్టేవట్టి వాళ్ళను మెప్పించి ఒప్పించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఒప్పించాలి, అది మా బాధ్యత. ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాము, ఆ పనిలో మేము వాళ్ళు కలిసి ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా ప్రజలను మెప్పించే ప్రయత్నంలో భాగంగా చేసిన అభివృద్ధి అజెండాగా ఈ అరాచక పాలన ఇచ్చి నేను చెప్పాను, దానికి సమాధానం చెప్పండి. ఈరోజు అధికార దుర్వినియోగం పాల్పడి ప్రజలను ఓటింగ్ దూరం చేయలేదా? మీరు పాల్పడ్డ అరాచకాలకు సంబంధించి విశ్లేషకుల గారు సార్, ప్రసాద్ గారు, నేను ఒక 2 నిమిషాలు పూర్తి చేస్తాను. సార్ వాసుదేవన్ గారు, పాపం బీజేపీ వారి మాటల్లో ఏంటంటే నాకు చిన్నపిల్లలు మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళను అని చెప్పి ఏడుస్తూ నాకు కడుపు నొప్పి వచ్చింది, నాకు కాలు నొప్పి వచ్చింది, నాకు కంటి నొప్పి వచ్చింది అని చెప్పి కొంటి సాకులు ఎలా చెప్తా ఉంటాడో ఈ రోజు అదే కనబడతా ఉంది. రాజీవ్ గాంధీని కంప్లీట్ చేయండి, మీ దగ్గరకు వస్తా. శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తా, రాజీవ్ గాంధీ గారిని చెప్పనండి. శ్రీనివాస్ గారు ఒకసారి రాజీవ్ గాంధీ గారిని మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా. శ్రీనివాస్ గారు వస్తా వస్తా మీ దగ్గరకు వస్తా. శ్రీనివాస్ గారు మాట్లాడివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి, మీ దగ్గరకు వస్తా. రాజీవ్ గాంధీ మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు ఆగండి. శ్రీనివాస్ గారు, నేను ఒక విషయం చర్చ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నా. అబద్ధాన్ని ఎంత గట్టిగా అరిచి గీపెట్టినా అబద్ధం అబద్ధమే అవుతారు తప్ప నిజం అవ్వదు. మీరు అంత గట్టిగా మాట్లాడినంత మాత్రం అబద్ధాలు నిజాలు అవ్వవు. కాబట్టి మీ అంశం మీకు ఇచ్చినప్పుడు, మీ సమయం మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత మాట్లాడినా ఎంత ఓపికగా సహనంగా మేమంతా వింటా ఉన్నామో. మా సమయం మాకు వచ్చినప్పుడు మా తాలూకా మా అభిప్రాయాన్ని మేము చెప్పేటప్పుడు మా అభిప్రాయాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మా అభిప్రాయాన్ని అంగీకరించమని మేము అనవు, ఎందుకంటే మీదో రాజకీయ పార్టీ, మాదొక రాజకీయ పార్టీ. బట్ చర్చ సందర్భంగా లక్షలాది మంది ప్రజలు మనం చూస్తున్నప్పుడు మనం ఒకరి అభిప్రాయాన్ని ఒకరి వాయిస్ ని మనం అడ్డు తగిలే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. ఎంత గౌరవప్రదంగా నేర్చుకోవడం రాలేదు. నువ్వు ఆగితే నేను చెప్తానయ్యా, నువ్వు ఆగవయ్యా. అభిప్రాయం చెప్పు, నా అభిప్రాయం నేను చెప్పాను. నా అభిప్రాయం నేను చెప్పాను, నీ అభిప్రాయం నువ్వు చెప్పు. నా అభిప్రాయం నేను చెప్పాను, నీ అభిప్రాయం నువ్వు చెప్పు. అప్పుడు ఫ్రస్ట్రేషన్ అవుతావు. ఏంటి 100 కన్నా తక్కువ వచ్చినటువంటి మీకు బ్లాక్ అవుతుంది తొందరలోనే, మీకు బ్లాక్ అవుతుంది తొందరలో. ఇలా మిడిసిపాటు పడి స్టీల్ ప్లాంట్ నమ్మేసే పార్టీ, అంకెల ఆధారంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు కూలిపోయే సందర్భాలు ఉన్నాయి. అధికార గర్వంతో కళ్ళు పైకి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, రాజీవ్ గాంధీ గారు మాట్లాడండి, మీ దగ్గరకు వస్తాం. మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడివ్వండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, రాజీవ్ గాంధీ మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఆపండి సార్, నేను మాట్లాడితే ఏం అర్థం అవుతుంది మీకైనా? సరే మాట్లాడండి, మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. తిరుపతిలో ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నారు, మేము అలా చేసాం ఇలా చేసాం ఈ రాష్ట్రానికి అని చేసామని. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఎఫ్ఏసి అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. ఏదైనా ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు వస్తే ఇమ్మీడియట్ గా ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిజాలు వెలుగుదొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. అందులో భాగంగానే గత 4 రోజుల నుండి వీళ్ళు దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఏదో మోడీ గారి పథకాలకు మేం పేరు పెట్టి వాడుకుంటున్నాం దుష్ప్రచారం మా ప్రభుత్వం మీ చేస్తే మా ప్రభుత్వం ఎఫ్ఎస్సి చెక్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేసింది కావాలంటే ఇప్పుడే మీకు నేను లైవ్ లో పంపుతాను దాన్ని మీ స్క్రీన్ మీద ప్లే చేయండి ఆ శ్రీనివాస్ గారికి కూడా అర్థం అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏదో ఆంధ్ర రాష్ట్రానికి చేసేసామన్నారు ఏం చేశారండి అదే తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రామిస్ చేయలేదా దాన్ని ఏం చేశారు విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తామని చెప్పి నమ్మించి గొంతు కొయ్యలేదా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్మేయట్లేదా రాష్ట్రాన్ని దివాలా తీయించింది బీజేపీ పార్టీ కాదా ఈ రోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా తెలుగు దెబ్బ ఢిల్లీ అబ్బ అన్న రీతిలో నిరూపించాలని చెప్పి బీజేపీకి సరైన బుద్ధి గుణపాఠం చెప్పాలని చెప్పి తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఊరికే వాళ్ళ వాపును చూసి బలం అనుకుని జబ్బలు జరుచుకుని బ్యాంకు రాబర్లను తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుని ఇలా ఏదో బలం ఉందని చెప్పి అనుకుంటే అది అసంభవం మీరు ఇప్పటికైనా మీ గ్రౌండ్ గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీ తెలుసుకుని రాజకీయాలు చేయండి అసలు తిరుపతి పార్లమెంట్ లో ఉన్న నియోజకవర్గాలు ఎన్ని అంటే తిరుపతి పార్లమెంట్ పరిధిలో సర్వేపల్లి కానీ గూడూరు కానీ సూళ్లూరుపేట కానీ వెంకటగిరి కానీ తిరుపతి కానీ శ్రీకాళహస్తి కానీ సత్యవేడు ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాలు అసలు మీకు వచ్చిన ప్రాధాన్యత ఏంటండి 2019లో వచ్చిన రిజల్ట్లు ఎంతండి దాదాపు 730,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి వచ్చినాయి తెలుగుదేశం పార్టీ వారికి 5 లక్షల ఓట్లు వచ్చినాయి అంటే 55% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ సిపికి వస్తే 37% టీడీపీకి వచ్చింది ఇక్కడ ఇంకో విషయం స్పష్టంగా చెప్తున్నా టీడీపీ బీజేపీ జనసేన వీళ్ళ ముగ్గురు ఒకటే ఆ 2014లో అదే జరిగింది 19లో అదే జరిగింది రేపు 24లోనేంటి మన పంచాయతీల్లోనేంటి లేదు అంటే ఇప్పుడు జరగబోయే తిరుపతిలోనండి ఇదంతా అంతే సో ఇక్కడ టీడీపీకి వచ్చిన 37 బీజేపీకి వచ్చింది ఎంతో తెలుసండి నోటాకి 1.6 ఓట్స్ వస్తే బీజేపీకి 1.22% వచ్చింది నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయండి మీకు ఏమైనా సత్తా ఉంటే ఇట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టేక్ ఇట్ యాజ్ అన్ రికార్డ్ మళ్ళీ తిరుపతి రిజల్ట్ తర్వాత మాట్లాడుకుందాం వాసుదేవన్ గారు మనం అందరం కూడా నోటా కన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకోండి బీజేపీ వారు అప్పుడు చూద్దాం మీరు బీజేపీ జనసేన టీడీపీ కలిసినా ఖచ్చితంగా ఓటమి ఖాయం.